నెల్లూరు జిల్లా వరికుంటపాడు జాతీయ రహదారి పక్కనే ఉన్న రెండు ఇళ్లలో పట్టపగలే గుట్టుచప్పుడు కాకుండా దొంగలు దోపిడీ చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఉదయం 8 గంటలకు ఉపాధి హామీ పనికి వెళ్లిపోవడంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ఇళ్లలోని ఇంటి తాళాలు బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలోని దుస్తులను బయటపడేసి 4 సవర్ల బంగారం 10,000 నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీకి గురైన వాటి విలువ 2 లక్షలు ఉంటాయని బాధితురాలు తెలిపారు. మరో ఇంట్లో ఇంటి తాళాలు బీరువా తాళాలు పగులుగొట్టి దుస్తులను చెల్లాచెదురు చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఎస్ఐ ఉమాశంకర్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాళ్ళన్న బతు మేమన్న బతుకుతామని 10 మంది తీసుకుని 10 మంది తీసుకొస్తారు. నన్ను 10 కొడుకు మీరయ్యా ఇల్లు ఆ 2 బళ్ళు ఉండే వర లేట్ అవుద్ది అనుకోవచ్చు. ఏం పోతుంది వాళ్ళ కోసం మేము పోతాను కనపడి వేసుకుని కనపడి వాటిలోనే పెట్టున్నది కూడా వాటి గురించి ఇది ఏంది వ్యత్యాసం దీనికి తాను సంబంధం లేదమ్మా. ఇది జస్ట్ నీ జమ్ము గిట్టిది కానీ అంతవరకు ఏం జరగలేదు నష్టపోతుంది. ఇప్పుడు అవి బాగానే ఉన్నాయి. ఇది ఒక్కటే తీసుకొని ఆ బొగట పుడలో పెట్టాలా మనుషులు చెప్పు పేరు చెప్పు. కరువు పనికి 8 గంటలకు పోయినాను. నేను వచ్చినాను ఆడాడికి వాళ్ళ ఇంటికి పోయినాను దొంగలు జరగండంటే ఆమెను వచ్చేలకు వాకిలు తీసేస్తున్నారు గేటు. నేను తీయబోతే రాలేదు సగము. ఆమెను వేరొక అడిగి వేల గుడ్లన్నీ చల్లా పల్లా జరిగినాయి. ఆమెను పోయినాను ఇటుకలు ఆడుకున్నాను. ఆమెను ఉండయి ఒక పాక కిందనే ఉండయి. నా సొమ్మేం పోలేదు అంతే. చెప్తున్నాము పోలీసు వాళ్ళు అందరూ వచ్చిండ్రు అంతలకు ఎత్తుకులాడినారు అన్నీ ఉన్నాయి. ఈ వస్తువులు లేవు నేను నాయ్ 2 ఉంగరాలు దండ 10,000 డబ్బులు అవి లేవు. మళ్ళా దస్తావేజులు కాగితాలు మొత్తం ఉన్నాయి. అవి ఏం తీసుకోలే ఒకటి కూడా. బాండ్లు ఉన్నాయి బాండ్లు ఉన్నాయి ఒకటి కూడా తీసుకోలే.